హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు డే 3 అన్నమాట. 3 AM కి అలారం పెట్టుకున్నాను. అలారం వచ్చింది, ఒక 2 మినిట్స్ పడుకుందామని పడుకున్నాను. పడుకుని ఇలా మళ్ళీ లేచి చూసేసరికి 3:20 అయిపోయింది. 20 మినిట్స్ పడుకుని పోయానా అనిపించింది. తర్వాత లేచాను, ఫాస్ట్గా లేచేసి మళ్ళీ హాట్ వాటర్ కొంచెం తాగేసి మళ్ళీ 3:40కి స్టార్ట్ చేశాను. 3:40 నుంచి ఆల్జీబ్రా చేస్తున్నాను. ఆల్జీబ్రా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి చేస్తున్నాను. రాకేష్ యాదవ్ బుక్లో 506 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్లో ఒక 200 చేశాను. ఇంతవరకు 200 క్వశ్చన్స్ చేశాను. ఇంకా యూట్యూబ్లో కొన్ని యూట్యూబ్లో ఎవరు గగన్ ప్రతాప్ సార్ క్లాసెస్ ఏమో ఒక 6 వీడియోస్ ఏమో చూశాను. అవి డిఫరెంట్గా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. చేస్తూ ఉంటుంటే కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయే కానీ తరగట్లేదు. మోస్ట్లీ బిగినర్కి నేను సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తానంటే, ఫస్ట్లో చాలా ఓపిక ఉండాలి, చాలా ఓపిక మీద అలా చేస్తూ ఉండాలి అని నాకు అర్థమైంది. చాలా పేషెన్స్ అయితే కావాలి. అలా ఒక్కొక్కటి నేర్చుకుంటా పోవాలి. అన్నీ ఒకేసారి నేర్చుకోలేం కదా, ఒక్కొక్కటి అలా నేర్చుకుంటూ పోవాలి. ఈ సీజీఎల్కి, జీహెచ్ఎల్స్కి, జీడీకి కొంచెం పేపర్స్ ఎలా కొంచెం తేడా ఉంటాయో చూద్దామని నేనైతే కొన్ని మాక్ టెస్ట్ రాశాను. ఫస్ట్ సీజీఎల్ టైర్ 1 మాక్ టెస్ట్ ఏమో నాకు 18 మార్క్స్ వచ్చాయి. చాలా భయం వేసింది మార్క్స్ చూసి. నెక్స్ట్ టైం మళ్ళీ రాశాను, అప్పుడైతే 16 వచ్చాయి. నెక్స్ట్ టైము సిహెచ్ఎస్ఎల్ పేపర్ అటెంప్ట్ చేశాను నేను నైట్. సిహెచ్ఎస్ఎల్ పేపర్ అటెంప్ట్ చేశాను, కొంచెం ధైర్యం వచ్చింది. అందులో స్కోర్ ఏమో 50 వచ్చింది. అంటే అప్పుడు కూడా 50 అంటే కొంచెం భయం వేసింది. కానీ ఒక అన్నయ్యని అడిగితే ఏమో, స్టార్టింగ్ కదరా పర్వాలేదురా ఆ మార్క్స్, ఇంకా స్టార్టింగ్లో నెగిటివ్ కూడా వస్తాయి అని అన్నారు. ఓకేలా పర్వాలేదు, ప్రాక్టీస్ అవ్వాలి అనిపించింది. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే సీజీఎల్లో కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, సిహెచ్ఎస్ఎల్లో కొంచెం లో లెవెల్. మరి నేను చేసిన పేపర్ ఈజీగా ఉందో ఏమో లేదు తెలియదు, కానీ నేను అర్థమెటిక్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి అయితే చేసేయగల అనిపించింది. అంటే ఈజీ ఉంది ఆ పేపర్ అయితే. ఇంకా ఇంగ్లీష్ కూడా మీనింగ్స్ కొంచెం తక్కువ లెవెల్, మనకు అర్థమయ్యే లెవెల్లో ఇచ్చాడు. సో నేను ఇంగ్లీష్ బాగా అటెంప్ట్ చేశాను. ఇంకా ఇండైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ వాయిస్ అంటే మనకు 10th నుంచి ఆల్రెడీ ఉంది కాబట్టి అవన్నీ పర్ఫెక్ట్ వచ్చేసాయి సిహెచ్ఎస్ఎల్ పేపర్లో. సీజీఎల్ పేపర్లో అంతగా కొంచెం డిఫికల్ట్ ఉన్నాయి, నాకు ఆ మీనింగ్స్ కూడా తెలియదు. సీజీఎల్ అటెంప్ట్ చేయలేదు, సిహెచ్ఎస్ఎల్ అయితే అటెంప్ట్ చేశాను. ఇంకా జీడీ పేపర్లో కూడా ఈజీగా ఉన్నాయి, ఎస్ఎస్సి జీడీలో. అంటే సిలబస్ కొంచెం సిమిలర్ ఉంది, కానీ టైప్ ఆఫ్ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ అనేది మారుతూ ఉంది. బ్లడ్ రిలేషన్ అండ్ టాపిక్ తీసుకుందాం. సీజీఎల్ పేపర్లో బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేకపోయాను, సిహెచ్ఎస్ఎల్లో అటెంప్ట్ చేశాను, జీడీలో అటెంప్ట్ చేశాను. జీడీలో అలా ఇచ్చాడంటే షీ యాస్ డి అంటే సిఈస్ ఫాదర్ ఆఫ్ టీ, అలా క్వశ్చన్ కూడా ఇంకా నెంబర్ సిస్టమ్, ఈ వెయిటేజ్ తక్కువ కానీ నెంబర్ సిస్టమ్ మొత్తం చేశాను. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ ఇప్పుడు డిజిటల్ సమ్, లాస్ట్ డిజిట్ అవన్నీ యూజ్ అవుతాయి కదా అంటే సమ్ చేయడానికి. అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఆర్ఈ సిఈటీ వస్తుంది, అందులో మనకి ఎలా ఉంటా తెలియదు, అన్నిటినీ మెర్జ్ చేస్తున్నాడంటే ఇంకా డిఫికల్ట్ చేస్తాడు, కానీ తక్కువ చేయడు కదా. అందుకే నేను మొత్తం ప్రిపేర్ అవ్వాలనుకున్న. టైర్ 2 కూడా యూజ్ అవుతుంది కదా, టైర్ 1కి యూజ్ కదా, అలా అని మొత్తం అన్నీ చేశాను. కానీ ఈ 3 పేపర్లు నెంబర్ సిస్టమ్ పేసాం. ఒకటి వచ్చింది అనుకుంటున్నా, అది నా డివిజిబిలిటీ రూల్ 9 పై వచ్చింది ఒక క్వశ్చన్ నెంబర్ సిస్టమ్. ఇంకా జామెట్రీపై కూడా క్వశ్చన్స్ ఏమి ఎక్కువ రాలేదు, ఒకటే వచ్చింది. కానీ అది అటెంప్ట్ చేయలేకపోయాను, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంతవరకు నేను చేయలేదు. ఇంకా చూసుకుంటే ట్రిగ్నోమెట్రీపై ఉన్నాయి. ఇంకా జామెట్రీలో సర్క్యులర్ మెజర్ ఆఫ్ యాంగిల్ ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా, వాటిపై క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాటిపై క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ట్యాబ్స్ ఇన్ని గంటల్లో ఫిల్ అవుతాయి ఇలా వస్తుంది కదా, ట్యాబ్స్ అండ్ ఏదో బోట్స్ అండ్ స్ట్రీమ్స్పై కూడా క్వశ్చన్స్ ఉన్నాయి.
సింప్లిఫికేషన్ పై ఎక్కువగా సీజీలతో క్వశ్చన్స్ లేవు, కానీ జీడీలో సిహెచ్ఎస్ఎల్లో ఉంది, వచ్చాయి సింప్లిఫికేషన్ పై క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో నేను మనలాంటి బిగ్గర్స్కి ఏమిటి నేర్చుకున్నానంటే, ఫస్ట్ బి పేషెన్స్ అని నేర్చుకున్నాను, బాగా పేషెంట్గా ఉండాలని. పేషెన్స్తో అన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా నేర్చుకోవాలని. ఫస్ట్ థింగ్ అంటే బీ పేషెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే రోజు మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ రాయడం వల్ల మన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తెలుస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి తెలుస్తున్నాయి, అంటే ఒక పేపర్పై గ్రిప్ అనేది వస్తుంది. సో డైలీ మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ రాయడం కాదు, దాని అనాలిసిస్ కూడా చేసుకోవాలి. ఈ టాపిక్స్ మన ఏ టాపిక్స్పై బాగున్నాం లేదని డైలీ చేసుకుంటూ ఉండాలి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అలారం దూరం పెట్టుకోవాలి. దూరం అంటే మనం నడిచి వెళ్ళి ఆ అలారం ఆఫ్ చేసేలా ఉండాలి. సో దానివల్ల మనం లెగుస్తున్నాం కదా, వస్తుంది అక్కడే పక్కనే బుక్స్ పెట్టుకోవాలి. బుక్స్ పెట్టుకుంటే అలారం ఆపేసి బుక్స్ పట్టుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళి చదువుకుంటాం. సో అలారం పక్కన పెట్టుకుంటే నాలా ఆపేసి పడుకుంటారు, అలారం దూరం పట్టుకుంటే కొంచెం వెళ్ళి బుక్స్ తీసుకుని వెళ్ళి చదువుకుంటాం. ఎందుకంటే నడుస్తాం కదా, కాస్త నిద్రపోతూ పోతుంది. లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. ఇంకా నిద్రపోకపోతే కొంచెం వాక్ చేయండి. ఒక 2-3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ వాక్ చేస్తే నిద్రపోతుంది. వాటర్ బాగా తీసుకోండి, హైడ్రేటెడ్గా ఉండండి. దిస్ ఈజ్ థర్డ్ టిప్. అండ్ ఫోర్త్ టిప్ ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే జిఎస్ పేపర్లో చూస్తే అంటే 25 బిట్స్లో సగం కరెంట్ అఫైర్స్ ఎక్కువ అయితే, ఒక 5-6 అని ఎక్కువ అయితే కరెంట్ అఫైర్స్ ఉండడం నేను అబ్జర్వ్ చేశాను. కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ రిజర్వ్ బ్యాంక్స్ అంటే ఏంటి, నేషనల్ పార్క్స్ అవి ఎక్కడ ఉంటాయి, రివర్స్ ఎక్కడ ఆరిజినేట్ అయ్యేవి, ఇలా కొన్ని క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం వల్ల తర్వాత మంత్లీ పీడిఎఫ్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల మనకి ఒకసారి ఆల్రెడీ ఒకసారి విన్నాం కాబట్టి అప్పుడు చదివితే వేరంగా వస్తాయి. సో త్వరగా గుర్తుపెట్టుకుంటాం మనం. ఇంకా జిఎస్లో స్కోర్ అనేది చేయగలం. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కొన్ని మనకు వచ్చేస్తే ఆల్రెడీ ఇంకా జిఎస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇందులో మెయిన్ తీసుకుంటే చాలు, చాలా డెప్త్లోకి సీజీఎల్లోకి వెళ్ళాలంటే ఆ పేపర్లో కూడా మనకు కరెంట్ అఫైర్స్ కూడా రోజు వినాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు అలా మెయిన్ ఎక్కువ మెయిన్ వాటిపై క్యాల్కులేషన్ స్కోర్ టేబుల్స్ అండ్ రీజనింగ్లు అనేది నేర్చుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా 4096 వచ్చింది అనేది, 4096 అంటే 16 క్యూబ్ ఓహో 16 క్యూబ్ అంటే కొంచెం హింట్ వస్తుంది అన్నమాట, క్యూబ్ సంథింగ్ ఇలా చేయించేదైనా. అంతే కాకుండా మనకి క్యాల్కులేషన్ లో వాటిలో క్యూబ్స్ అవన్నీ యూజ్ అవుతాయి. సో మనకి కొంచెం టేబుల్స్ లెవెల్ పెరగాలంటే 30 దాకా చేయాలి, నేర్చుకోవాలి. అవి కూడా కాసేపు చూస్తున్నా నా రూమ్ లో టేబుల్స్ ఎందుకు మనం క్యాల్కులేట్ చేసేస్తాం కదా అనుకుంటాము, కానీ మనకి క్యూబ్స్ ఇలా అన్ని రాసుకున్నా అవి ఒక్కొక్కసారి టైం ఉంటే అవి కూడా నేను చూస్తాను. 16 క్యూబ్ అని ఫోర్త్ టిప్ ఏంటంటే అంటే అక్కడ కొంచెం టేబుల్స్ స్పీడ్ కోసం కూడా ఒక 15 మినిట్స్ ఫాలో చేయగల పాట అనేది వస్తుంది. నేనైతే పర్సంటేజెస్ అవి కూడా నేర్చుకోవాలి. 243 అంటే ఇలా నాకు చెప్పేటోళ్ళకైనా చేసేసుకుని ఎవరు లేరు, నాకు తెలిసిన వాళ్ళు, సీజన్కి రాసిన వాళ్ళకి అటెండ్ చేసిన వాళ్ళు ఎవరు చేయగలం. యూట్యూబ్ ఛానల్ కూడా ప్రాక్టీస్ చేయాలి, ఇది ఒక ఉద్దేశమే. నా విషయం నాకు తెలిసిన విషయాలు మీకు తెలుస్తాను, మీకు తెలిసిన విషయం నాకు ఏదైనా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. ఒక నాలెడ్జ్ షేర్ చేసుకుందాం, ఎందుకంటే అందరికీ అవసరాలు ఉంటాయి, అందరికీ గోల్స్ ఉంటాయి, అందరం రీచ్ అవ్వాలి. ఒకరికి హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది. ప్రాక్టీస్ చేస్తే కొంచెం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అన్ని డైరెక్ట్ అండ్ ప్యాసివ్ యాక్టివ్ వాయిస్ అది అన్నీ నాకు కరెక్ట్ అయ్యేవి. నాకు కొంచెం 10th లో మాకు బేసిక్స్ బాగుంటాయి ఇంగ్లీష్, సో నాకు అన్నీ కరెక్ట్ అయ్యేవి. అండ్ ఇంగ్లీష్కి కూడా రోజు హిందూ పేపర్ అనాలిసిస్ అని యూట్యూబ్లో చాలా వస్తాయి, అవి చూస్తే రోజు మనకు కొత్త కొత్త వర్డ్స్, న్యూ వర్డ్స్ చదవాలి. ఇంకా క్లోజ్ టెస్ట్ ప్యాసేజ్ల కోసం ఒక రీడింగ్ కాంపిటీషన్ రోజు ఒక హాఫ్ పేజ్ అనేది చదువుతూ ఉండాలి. కానీ నాకు ఇలా ఎగ్జామ్ రాయడం వల్ల నాకైతే ఇప్పుడు అర్థమైంది, ఓహో ఇలా ఉంటుంది,
ఇలా చదవగలరు ఓకే అనిపించింది. మీరు కూడా ఒక కొన్ని మాక్ టెస్ట్ రాయండి, మీకు కూడా తెలుస్తుంది అంటే ఏది చదవాలో అని తెలుస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా చేసుకొని వెళ్తున్నాను కదా, ఇప్పుడు నా స్టడీ ప్లాన్ చేంజ్ చేయాలనుకుంటున్నా. నేనంటే ఇప్పుడు నేను చూశాను కదా ఏవైతే ఎక్కువ వచ్చాయి అవి ఫస్ట్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి ఇవి చేసేస్తాను. ఇంకా ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇలా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి కదా, నంబర్ సిస్టమ్ ఇలా చిన్న చిన్న టాపిక్స్, అవి రోజు మాక్ టెస్ట్ రాయడం రాస్తూ ఉంటుంటే అందులో కవర్ చేద్దామని చూస్తున్నా. ఈరోజుకైతే ఇదే చెప్పబోతుంది, ఇదే చెప్తున్నా. ఇంకా మీకు ఎవరికైనా నా ఛానల్ నచ్చితే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అంటే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ని ఎవరైనా తెలిసిన వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, అండ్ షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నాకు తెలిసిన విషయాలు మీతో చెప్తున్నాను కాబట్టి మీకు తెలిసిన విషయాలు కూడా నాతో చెప్పండి, ఎందుకంటే నేను కూడా బిగినర్ కాబట్టి నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి. ప్లీజ్ మీ సీనియర్స్ ఎవరైనా ఒకవేళ ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి, నేను ఏదైనా తప్పు చేస్తే అప్పుడు నేను కూడా తెలుసుకోగలను కదా. నా మెయిన్ ఉద్దేశం ఇదే, నాకు ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు నాకు ఇందులో చెప్పడానికి కూడా. నాకు చాలా డౌట్స్ ఉండేవి ఇన్ని రోజులు, కానీ ఒక్కొక్కటి అలా 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 తీరుతున్నాయి నాకైతే. కానీ ఏదైనా తప్పు చేస్తే ప్లీజ్ చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగా చదువుకోండి, నేను కూడా చదువుకుంటాను. మన గోల్స్ మన రీచ్ అయ్యి అందరం కలుసుకుందాం ఎప్పుడైనా. బాయ్ బాయ్. Mile in fog patches and showers early Friday, but improving to greater than 6 miles on Friday morning.